నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ. నేను నిహార్. ముందుగా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మలిదేశ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం వారి భాగస్వామ్యం మరవలేనిదన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఖమ్మంలో ప్రజలు మళ్లీ చరిత్రను తిరగరాయాలని, మొత్తం 10 స్థానాలు గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కనుమరుగవుతోందని, జిల్లాలో బీజేపీ ఉనికే లేదని అన్నారు. ఎవరైనా బీజేపీలో చేరితే వారి గోతి వారు తవ్వుకున్నట్లే అవుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎగిరే జెండా గులాబీ జెండా, కేసీఆర్ గారి ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది. కానీ ఈ దఫా ఖమ్మం మీరు చరిత్ర తిరగరాయాలి. ఖమ్మంలో ఈ దఫా మనం 10కి 10 స్థానాలు గెలిచి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అది ఉండే ప్రశ్నే లేదు, రోజు రోజుకు డౌన్ అయిపోతా ఉంది. బీజేపీ అంటారా, అసలు బీజేపీకి ఖమ్మం జిల్లాలో స్థానమే ఉండదు. ఎవరన్నా తెలుసో తెలియకో బీజేపీలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యమే. బీజేపీలో చేరడం అంటే తమ గొయ్యి తాము తవ్వుకోవడమే. ఖమ్మం జిల్లాలో బీజేపీ మొలకెత్తాదే? ఇది పోరాటాల గడ్డ, ఎర్రజెండాల పార్టీలు ఏలిన గడ్డ, ఉద్యమాల గడ్డ. ఈ ఖమ్మంలో ఈ మతతత్వ పార్టీలకు స్థానం ఉండదు. మతతత్వ పార్టీలు ఈ ఖమ్మంలో తాము మనుగడ సాధించలేరు, వాళ్ళు ఇక్కడ గెలుపు అసలే సాధించలేరు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించే బహిరంగ సభ దేశ రాజకీయాల్లో పెను మార్పులు తేనున్నదని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. వినూత్నమైన పథకాలతో రాష్ట్రంలోని రైతులకు, మహిళలకు, కార్మిక వర్గాలకు సీఎం కేసీఆర్ ఆకట్టుకున్నారని తెలిపారు. దేశంలో కూడా తెలంగాణ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కు అంకురార్పణ జరిగిందన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభతో దేశ రాజకీయాలలో దశ దిశ మారనుందని తెలిపారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించారు. బహిరంగ సభ కనీ విని ఎరగని రీతిలో ఉద్యమాల ఖిల్లా ఖమ్మం గుమ్మంలో ఒక నూతన అధ్యాయానికి, భారతదేశ రాజకీయాలకు ఒక దిశ నిర్వేసే విధంగా ఒక కొత్త ఎజెండాతో దేశ ప్రజలకు తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసే విధంగా జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో మేము మండల స్థాయి, గ్రామస్థాయి, నియోజకవర్గ స్థాయి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి మీటింగులు పెట్టడం, దానికి కావాల్సిన వాహనాలను సమకూర్చుకోవటం, సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ కూడా మా నాయకత్వం కార్యకర్తలు యావత్తు ఈ యొక్క బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటులో నిమగ్నం కావటం, ఈ యొక్క తెలంగాణ రోల్ మోడల్ అభివృద్ధి దేశవ్యాప్తంగా చెప్పే క్రమంలో వస్తున్న ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి గారు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, యావత్ భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న ఈ రాజకీయాలతో పాటుగా రైతాంగం యొక్క ఎజెండా ప్రధాన భూమికగా ఈ యొక్క బహిరంగ సభకు మరి గొప్ప సందేశాన్ని దేశవ్యాప్తంగా వినిపించేందుకు రానున్న మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ని దేశవ్యాప్తంగా విస్తరించి ఒక నూతన ఎజెండా దేశ ప్రజల ముందుకు పెట్టేందుకు ఏర్పాటు చేయబడుతున్న ఈ పెద్ద బహిరంగ సభకు ప్రజలందరూ కూడా తరలివచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇవాళ ఈ యొక్క ఏర్పాటుకు సంబంధించి కూడా ఖమ్మం చుట్టుపక్కల భారీ స్థాయిలో అలంకరణ చేయటం, వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరాతో పాటుగా పార్కింగ్ కావాల్సిన ఏర్పాట్లలో కూడా మా నాయకత్వం అంతా నిమగ్నం కావటం, ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఏర్పాటు చేయటం అనేది జరుగుతున్నది. భవిష్యత్ ఖమ్మం సభ భవిష్యత్తు రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాంది పలికే విధంగా చేపడుతున్న ఈ సభలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని తద్వారా బీఆర్ఎస్ ఎజెండాను దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ప్రజలు కేసీఆర్ గారికి మద్దతు తోడ్పాటును అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి భారీ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నగరమంతా గులాబీమయం చేశారు పార్టీ శ్రేణులు. ఇక సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ స్వాగత తోరణాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. సభకు 5 లక్షల మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివస్తారని అంచనాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 100 ఎకరాల్లో సభ స్థలాన్ని చదును చేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులు కూర్చునే వేదికపైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధులు ముఖ్య నేతలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం భారీ డయాస్ సిద్ధమొచ్చేస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మరి శివారులోని శ్రీ ఆలేటి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆలేటి ఎల్లమ్మ తల్లిని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు ఏపీ మంత్రి ఉషా శ్రీచరణ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పరిధిలోని ఉప్పుంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం లబ్ధిదారులకు సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. మళ్లీ రాష్ట్రంలో జగనన్న పాలననే తీసుకురావాలని ప్రజలను మంత్రి ఉషా శ్రీచరణ్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఎలా ఉందమ్మా? చాలా బాగుందా? మీకు ఈ ప్రభుత్వంలో ఏది బాగా నచ్చింది? ఇట్లా అనుకూలం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశారా? అలా తెలుగుదేశం వాళ్ళు ఇదే పంచాయతీలో చెప్తుంటారు, మేము చేసాం చేసాం చేసామని. ఏం చేశారు అమలు మేడం? వాళ్ళు ఊరుకునే చెప్తే ఎందుకు ఊరికే చెప్తారు అక్క? వాళ్ళు చెప్తుంటారు మరి, ఏం చేయాలి వాళ్ళు చెప్పుకుంటుంటారు. అయితే నిజం మనకు తెలుసు, జగనన్న ఏది మంచి చేశాడో మాకు తెలుసు. మళ్ళా ఈ పంచాయతీలో ఎన్నేళ్ళ నుంచి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇలాంటి అనుకూలం ఎప్పుడన్నా చేశారా? గ్యారంటీనా? వాళ్ళు రోజు తెలుగుదేశం వాళ్ళు గొప్ప కొట్టనే ఉంటారు, మేము అది చేసాం ఇది చేసామని. చేశారా లేదా? అవునా? పెన్షన్ ఇంటి కడనే వచ్చిస్తున్నారు? వాలంటీర్స్ బాగా పలకరిస్తారు? ఇలాంటి అనుకూలం ఎప్పుడన్నా ఫస్ట్ చూసారా? మీరు చూసారా ఈరోజు జగనన్న చేస్తా ఉన్న సహాయం ఎవరైనా చేశారా? చేశారమ్మా? అది మళ్ళా ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్ అవినీతి అక్రమాలపై సీబీఐ ఈడీతో విచారణ జరిపించాలని అనంతపురం జిల్లా సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు సంజీవప్ప డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్రభుత్వం అనుమతి లేకుండా లేఅవుట్లు ఏర్పాట్లు చేస్తూ అందులో రియల్టర్ల ద్వారా 20% మంత్రి ఉషాశ్రీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. మంత్రి ఉషాశ్రీ చరణ్, ఆమె భర్త చరణ్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో భూ ఆక్రమణలు చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా మంత్రి కోట్ల రూపాయలు ఆర్జించారని మండిపడ్డారు. మంత్రి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యులు, మంత్రి అయిన ఉషాశ్రీ చరణ్ గారు మరి కళ్యాణదుర్గం ప్రాంతానికి వచ్చే నాటికి పెద్దగా ఆస్తులు లేనటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేగా అయిన తర్వాత
మంత్రి అయిన తర్వాత ఈరోజు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి మండలాల్లో 120 ఎకరాల భూమిని ఈరోజు ఏ విధంగా వచ్చిందో చెప్పాలి. మరి ఈరోజు ఆమె ఎన్నికల్లో సందర్భంగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఉన్న ఆస్తులకు ఈరోజు ఆమె సంపాదించినటువంటి ఆస్తులకు ఎంతో తేడా ఉంది. గణనీయంగా ఈరోజు ఆస్తులు పెరిగాయి. మరి వీటన్నిటినీ ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు జగనన్న కాలనీలు, జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వంతోనే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిపించినటువంటి మరి ఘనత ఉషాశ్రీ చరణ్ గారికి దక్కింది. మరి ఆ ఘన ఆ దాంట్లో కూడా పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. వాటన్నిటి కూడా తన యొక్క పదవి అధికారంతో అణచివేసి ఈరోజు ముందుకు పోతా ఉంది. ఈరోజు ఈ కళ్యాణం నియోజకవర్గంలోనే పట్టణంలో ప్రైవేట్ వ్యక్తులు వేసేటువంటి ఇళ్ల స్థలాల లేఅవుట్ల విషయంలో ఆమె అనుమతి లేకుండా ఎటువంటి లేఅవుట్లు వేసేదానికి లేకుండా ఒక అలా వేసినా ఆమెకు 10% చొప్పున ఎకరాకు మరి కప్పం చెల్లిస్తే మరి ప్రభుత్వానికి అవి వదలాల్సినటువంటి స్థలం కూడా వదలాల్సిన అవసరం లేదు. వారి మొత్తం స్థలం అంతా కూడా ఇళ్ల స్థలాలు లేఅవుట్ వేసుకుని అమ్ముకునే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఇసుక రీచర్ నుంచి పెద్ద ఎత్తున మరి ఇసుకను కర్ణాటక ప్రాంతానికి బెంగళూరుకు ఈరోజు తరలించి మరి కోట్లాది రూపాయలు ఈరోజు సంపాదించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఈ అక్రమాలన్నింటి పైన కూడా మరి మంత్రి ఏ విధంగా వచ్చాయి, ఈ అవినీతి పైన అక్రమాల పైన సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసును ఛేదించారు రాచకొండ పోలీసులు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో నగర్ ఎంఆర్ఆర్ వైన్స్ యజమాని నుంచి 25 లక్షల నగదు దోచుకెళ్లిన దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18 లక్షల నగదు, మెర్సిడెస్ బెంజ్ కారు, అలాగే బైక్, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్ని కేంద్రాలు ఈనాటి మనము మొన్న జరిగిన వనస్థలిపురం రాబరీ దాకా బాగా సెన్సిటివ్ అయింది. మీ అందరికీ తెలుసు, డీసీపీ గారు, ఐటీసీపీ గారు మరియు నేను కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. ఆ రాబరీ పూర్తి విధంగా డిటెక్ట్ చేయబడింది. మన దాంట్లో లాయన్ ఆర్డర్ పోలీస్ టీమ్ కంట్రీస్ గారి గ్యాదరింగ్లో, అదేవిధంగా క్రైమ్ టీమ్ ఇవాళ డీసీపీ గారి గ్యాదరింగ్లో, అలాగే ఎస్ఓటీ మురళి గారి గ్యాదరింగ్లో అందరూ కూడా చాలా కష్టపడి ఈ కేసుని డిటెక్ట్ చేశారు. 5 అక్యూజ్లో మనం 3 అరెస్ట్ చూపెడుతున్నాము, 4 అరెస్ట్ చూపెడుతున్నాము. ఒక 5 జంప్లో ఎక్స్పోర్టింగ్ ఉన్నారు. సో ఫస్ట్ మీరు చూస్తే టికెట్ వాళ్ళందరూ జగిత్యాల బల్దియా మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు తమ వ్యూహం మార్చారు. ప్రభుత్వం రైతుల ఆందోళనలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. దీంతో జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ పాలకవర్గం రాజీనామా చేసి రైతుల ఆందోళనకు మద్దతు పలకడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్రత పెరిగింది. మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ తిమ్మాపూర్ సర్పంచ్ మెరుగు రబ్య, ఉప సర్పంచ్ ఎలేటి మోహన్ రెడ్డితో సహా 8 మంది వార్డు మెంబర్లు రాజీనామా చేసి రైతులకు మద్దతు తెలిపారు. వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుమాల రాజేష్ కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ గ్రామాల్లోని రైతుల భూములను చేర్చిన ఇండస్ట్రియల్ జోన్, రిక్రియేషన్ జోన్, పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టా భూములు పోతున్నారు, ప్రతి ఒక్క రైతులు బతుకుతున్నారన్నారు.
ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో మన తిమ్మాపూర్ లో మాస్టర్ ప్లాన్ వేసినందుకు తిమ్మాపూర్ గ్రామ సభ్యులం, వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ మొత్తం గ్రామ రైతులకు అండగా ఉండడం కోసం మా మద్దతుగా మేమందరం రాజీనామా చేస్తున్నాము. ఏ ఒక్క రైతు కూడా ఈరోజు పండగ చేసుకుందామన్న, పండగ చేస్తామన్న గుండెలా ఏ నా భూమి పోతుంది అనే బాధతో ప్రతి ఒక్క రైతు నిన్న అయితే 701 తక్కువ ఉంది. మన ఈ రైతులంతా ఈ రైతుల కోసం అండగా మేము ప్రతి సభ్యులమందరం మేము ఈ పోరాటంలో మేము ముందుంటాం. నేను తిమ్మాపూర్ సర్పంచ్ మేరు రమ్యను. ఇది రైతులకు వ్యతిరేకంగా మాస్టర్ ఇట్లా ఇచ్చిర్రు, మాకు వద్దని నేను రాజీనామా చేస్తున్నా. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో రైతాంగాన్ని నమ్ముకొని చాలా మంది రైతులు ఉన్నారు. ఇక్కడ వ్యవసాయం చేస్తూ జీవనాధారం వ్యవసాయంగా మార్చుకొని బతికే రైతాంగాన్ని ఈరోజు మాస్టర్ ప్లాన్లో అన్ని సర్వే నెంబర్లు వేసి రైతాంగానికి తెలియకుండా ఇక్కడ భూములు లాక్కుంటున్నారు. ప్లాన్ నుండి మా భూములను వెంటనే తీసేయాలని చెప్పి మాకు రాతపూర్వకంగా ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎవరి గారు కానీ మాకు రాతపూర్వకంగా రాసియాలి. రాసియడం వేళన ఇలా మా గ్రామం అంతా రైతాంగం అన్ని పార్టీలకు విరుద్ధ. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు శైలజ తన భర్త, 7 గల కొడుకుతో కలిసి కేసస్ ముద్రం మండలంలోని పెద్దమ్మ గుడితాండా గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మరిపెడ మున్సిపల్ పట్టణ కేంద్ర శివారులో ఎద్దులు అడ్డు రావడంతో దాన్ని తప్పించపోగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్ మహిళ తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో భర్త వెంకటేష్కు స్వల్పంగా గాయాలయ్యాయి. బాబుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రజకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామ్రెడ్డి. హైత్నగర్ రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రజకులు దీక్ష చేస్తున్నా స్థానిక నాయకులు ఇటువైపు చూడకపోవడం శోచనీయమని అన్నారు. గత 40 నుండి కుల వృత్తులు చేసుకుంటూ రజకులు జీవనాధారం పొందుతున్నారని తెలిపారు. 1 స్థలంలో రజకుల దోబీ ఘాట్ నిర్మాణాలకు గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి తన నిధుల నుంచి 5 ఇచ్చారని చెప్పారు. అయితే ఈ స్థలాన్ని GO 59 ద్వారా ఒక వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కబ్జాకు వ్యతిరేకంగా రజక కులస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందని, దోబిగాడ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు ఎంపీ ఫండ్ ద్వారా ఇప్పిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 50 నుంచి ఇక్కడున్న కులవృత్తి చేసుకుంటున్న రజకులకు అప్పట్లోనే మరి దోబిగట్టు కట్టించి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు ఎవరో కబ్జాలు చేయడానికి పక్కకు ఒక అతను ఒక చిన్న రూమ్ ఉంటే 59 కింద కబ్జా చేసుకోవడానికి చూస్తున్నాడు. ఇలా వందలాది మంది ఈ కుల వృత్తి చేసుకొని దీని మీద ఆధారపడి బతికే రజకులకు అన్యాయం చేయకుండా గతంలోనే 2 కింద మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎస్టిమేషన్ చేయడంలో లేట్ అయింది కాబట్టి అది లేట్ జరిగింది. ఖచ్చితంగా దీనికి ఈ 1 ఎంతనన్నా కానీ ఎంపీ ల్యాండ్స్ నుంచి ఈ కాంపౌండ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ జాగను ఎక్కడ పోకుండా మేము వాళ్లకు సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళ దోబిగట్లు ఈడనే కాదు, ప్రతి గ్రామంలో దోబిగట్లు ఉన్నది. ఇవాళ వాళ్ళు లేకపోతే మనం తెల్లగా తిరిగేది కూడా వాళ్ళకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు అంత కష్టపడి కులవృత్తి చేసుకుంటా ఇలాంటి జాగలు వీళ్ళ కులవృత్తుల వాళ్ళకి ఇవ్వకుండా మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంతా ఇక్కడ కానీ అయత్నగర్లో అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 100 ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. మేము కూడా దాంట్లో ఏమడుగుతున్నామంటే దాంట్లో 30% ఇలాంటి కులవృత్తుల వారికి కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ జాగ వదిలిపెట్టమని, కనీసం అదన్న బుద్ధి తెచ్చుకొని జాగ వదిలిపెట్టమని అమ్మమని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా
ఏదైతే ఈ ప్రాంతంలో భూములు అమ్ముకొని మరి ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లోనో కేటీఆర్ గారి కాన్ఫరెన్స్ లోనో అభివృద్ధి చేయడానికి కాదు ఈ ప్రాంత అగ్నివీర్ తొలి బ్యాచ్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మొదటి బ్యాచ్ లో భాగంగా పలు విభాగాల్లో ఎంపికైన వారికి 6 నెలలు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం వీరికి భారత సైన్యంలోకి తీసుకొనున్నారు. గోవా, హైదరాబాద్, మద్రాస్, పూణే, మధ్యప్రదేశ్ లోని సాగర్, హిమాచల్ ప్రదేశ్ లోని సుబాతులో శిక్షణకు సిద్దమవుతున్న అగ్నివీరులతో ప్రధాని మాట్లాడారు. ఇక నాసిక్ లోని ఆర్టిల్లరీ సెంటర్లో మొదటి బ్యాచ్ లో భాగంగా 2600 మంది అగ్నివీరులకు శిక్షణ ప్రారంభమైంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న అగ్నివీరులకు ఇండియన్ ఆర్మీలో డ్రైవర్లుగా, ఆపరేటర్లుగా, సాంకేతిక సహాయకులుగా సేవలందించే అవకాశం లభిస్తుంది. ఈ అగ్నివీరులకు శిక్షణ 31 వారాలు ఉంటుంది. ఇందులో 10 వారాల పాటు ప్రాథమిక శిక్షణ, 21 వారాల పాటు అధునాతన శిక్షణ అందిస్తారు. ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లు, ముఖాలకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఆప్ సర్కార్ విఫలమైందని వారు ఆరోపించారు. అందుకే తాము ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ మాస్కులతో వచ్చి నిరసన తెలుపుతున్నామని చెప్పారు. వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేని సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాగా ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ వికే సక్సేనా జోక్యం చేసుకుంటున్నారని అధికార ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. దీనికి ప్రతిగా బీజేపీ ఎమ్మెల్యేలు వాదనకు దిగారు. గవర్నర్ తీరును వారు సమర్థించడంతో సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గందరగోళ పరిస్థితుల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి తలొగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు కోల్పోయి 60092కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు పతనమై 17894 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా, ఎస్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ షేర్లు లాభాలను ఆర్జించగా యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సీ లిమిటెడ్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి.